పుట్టిన రోజునాడే అరెస్ట్ అయ్యారు ఎంపీ రఘురామకృష్ణంరాజు. ఊహించని విధంగా సస్పెన్స్ థ్రిల్లర్ గా ఆయన అరెస్ట్ జరిగింది. హైదరాబాద్ లోని తన ఇంట్లో నుండే ఎంపీని తరలించారు సిఐడి పోలీసులు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌండరీ హిల్స్ లో ఉన్న రఘురామకృష్ణంరాజు ఇంట్లో సీనిది. ఆయన చుట్టూ సిఆర్పిఎఫ్ పోలీసులు వలయంలా నిలబడ్డారు. అయినా సిఐడి పోలీసులు ఎంపీని అదుపులోకి తీసుకున్నారు. దాదాపు అరగంటకు పైగా రఘురామకృష్ణంరాజు ఇంట్లో హై డ్రామా నడిచింది. కరోనా టైంలో ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారన్న కారణంతో సిఐడి పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. పోలీసులతో చాలాసేపు రఘురామకృష్ణంరాజు వాగ్వాదానికి దిగారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని, నోటీసులు ఇవ్వకుండా ఎంపీనైన తనను ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. ఆయనకు సెక్యూరిటీగా ఉన్న సిఆర్పిఎఫ్ సిబ్బంది అభ్యంతరం చెప్పారు. ఈలోపు సిఆర్పిసి 52 కింద అరెస్ట్ నోటీసులు ఇచ్చారు పోలీసులు. వాదనలు కొనసాగుతున్న సమయంలోనే ఒక్కసారిగా ఎంపీని బయటకు తీసుకొచ్చి వాహనంలోకి ఎక్కించారు. ఆయన అభ్యంతరం చెప్తున్నా వినలేదు. ఆ తర్వాత కొందరు పోలీసులు ఎంపీ ఇంటి గోడపై నోటీసును అంటించారు. ఐపీసీ 124A, 153A, 120B, 505 సెక్షన్ల కింద కేసు పెట్టారు. వారి తీరును తీవ్రంగా తప్పుపట్టారు ఎంపీ తనయుడు భరత్. ఎంపీ అని తెలిసి అరెస్టు వారెంట్ ఇవ్వకుండా కారణం చెప్పకుండా తీసుకువెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రికి ఇటీవలే గుండె ఆపరేషన్ జరిగిందని తెలిసి కూడా బలవంతంగా తీసుకువెళ్లారన్నారు. వాళ్ళేమీ చెప్పలేదు. 3:30 PM ఈ రోజు ఆయన బర్త్డే. ఆయన ఎంపీ, పైగా ఆయన హార్ట్ పేషెంట్. 4 నెలలు అయింది ఆయనకి మేజర్ బైపాస్ సర్జరీ అయ్యి. ఏది లేకుండా ఒక 35 మంది దౌర్జన్యంగా ఇంట్లోకి వచ్చేసి బలవంతంగా ఎత్తుకుని వెళ్ళిపోయారు. లాయర్ వచ్చేంత వరకు కూడా ఆగలేదు. వారెంట్, వర్స్ట్ కేస్ సినారియో దేర్ ఇస్ నో అరెస్ట్ వారెంట్. అరెస్ట్ వారెంట్ కూడా లేకుండా ఒక ఎంపీని, 60 ఏళ్ల వయసు ఒక హార్ట్ పేషెంట్ని ఏది లేకుండా లిటరల్గా ఎత్తుకెళ్ళిపోతారండి? ఒక ఎంపీని ఎత్తుకెళ్ళిపోతారండి పక్క రాష్ట్రంలోకి వచ్చి? అరెస్ట్ వారెంట్ కూడా మాకేం చూపించలేదు. ఏదన్నా ఉంటే లాయర్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయాల. గచ్చిబౌలి నుంచి ఎంపీ రఘురామకృష్ణంరాజును కారులో విజయవాడకు తీసుకెళ్లారు సిఐడి పోలీసులు.